హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్ నేను మీ హేమ ఈరోజు మన వీడియో వచ్చి తందూరి చికెన్ అండి తందూరి లేకుండా గ్రిల్ లేకుండా గ్యాస్ మీదే చాలా సింపుల్ వేలు ఎలా తయారు చేసుకోవాలని నేను మీకు చూపిస్తానండి దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ మా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ ఉన్నదంటేనే సబ్స్క్రైబ్ చేయండి దాని మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఒక రెండు జాయింట్లు తీసుకోవాలండి మనకి ఇంత పెద్దది వద్దు అనుకుంటే చిన్న జాయింట్స్ని కూడా తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత మనం హాఫ్ లెమన్ యూస్ చేసి వేసుకొని చిటికటి సాల్ట్ కూడా వేసి బాగా ఈ చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి అలా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇలా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ పెరిగి వేసుకున్నాను అదే టెన్ గ్రామ్స్ కారం వేసుకొని ఇందులోనే ధనియా పౌడర్ గరం మసాలా తందూరి మసాలా కూడా దొరుకుతుంది మనకి జీరా జీరా పౌడర్ ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఆల్రెడీ మనం పక్కన పెట్టి చికెన్ తీసుకొని ఇందులో యాడ్ చేసి బాగా మసాలాలన్నీ వరకు మసాజ్ చేయాలి అలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కస్తూరి మెతిని కూడా మనం బాగా నలిపి ఇందులో యాడ్ చేసి బాగా కల నైట్ పెట్టుకుని ఇలా మార్నింగ్ కూడా చేసుకోవచ్చు లేదంటే టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసేసుకోవాలి ఇలాగా ఇలా అయిన తర్వాత నేను గ్రిల్ ప్యాన్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు అందులో ఆయిల్ యాడ్ చేసి మరిగిన తర్వాత ఈ పీచెస్ని ఇందులో వేసేవాళ్ళండి ఇలా వేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఫస్ట్లో మనం వీటిని ఫ్రై చేయాలండి అలా అయిన తర్వాత కొంచెం టర్న్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేయాలి టర్న్ చేయాలి మళ్ళీ టర్న్ చేసిన తర్వాత కొంచెం ఈసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ గ్రేవీ మిగిలి ఉంటుంది ఆ గ్రేవీని తీసుకొచ్చి దీని మీద యాడ్ చేసి మళ్ళీ టర్న్ చేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం అన్నమాట మీకు చూపిస్తుంది స్ట్రక్చర్ ఎలా వచ్చిందో ఇలా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మన దగ్గర బొగ్గు అవైలబుల్గా ఉంటే బొగ్గును బాగా కాల్చి వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి చిప్పని వేసుకుని దాని మీద నెయ్యి లేదా ఆయిల్ వేసి మూత పెట్టాలి అప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇలా పొగంత పోయిన తర్వాత మూత తీసేసి అప్పుడు ఈ బౌల్ పక్కన తీసిస్తాం ఈసారి నేను ఏం చేస్తున్నానంటే తందూరి స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా పెట్టి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాలుస్తున్నాను మీకు లేదంటే కొంచెం సేపు అలా ఫ్రై చేసుకుంటూ ప్యాన్ మీద ఉంటేనే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా చాలా సూపర్గా నిజంగా బయట కొన్నట్టే ఉన్నాయమాట అంత మంచి టేస్ట్ వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మన వీడియోని సజెస్ట్ చేయండి ఈ విలువైన సమయాన్ని మాకు వినియోగించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్